అందరికీ నమస్కారం. ఏపీలో గోల్డ్ స్టార్, బూమ్ బూమ్, ఆంధ్ర స్టార్, గ్రీన్ ల్యాండ్ ఇవి మీకు అర్థమైపోయే ఉంటుంది. ఏంటంటే ఇవి గుర్తుపెట్టుకునే పేర్లు కూడా కావు. అంటే ఇవేవో సర్కస్ కంపెనీల పేర్లో, లేదంటే హాలీవుడ్ నుంచి తెలుగులోకి డబ్ అయిన సినిమా పేర్లో. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో దొరికే మద్యం బ్రాండ్ నేమ్స్ ఇవి. ఈ బ్రాండ్లే దొరుకుతున్నాయి. మామూలుగా రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాలు తిరిగే వాళ్ళు, మొత్తం ప్రపంచాన్ని చూసే వాళ్ళకి సాధారణంగా అన్ని రాష్ట్రాల్లోనూ కామన్గా దొరికే కొన్ని బ్రాండ్స్ ఉంటాయి అన్నమాట మద్యం. అవి మాత్రం ఏపీలో ఉండవు, మొన్నటి వరకు ఉండేవి. మన రాష్ట్రం వచ్చేసి మన ముఖ్యమంత్రి గారు దశలవారి మద్యపాన నిషేధం అనేది నవరత్నాల్లో ఒకటి కాబట్టి దాని గురించి ముందు మద్యపాన నిషేధంలో భాగంగా ఏపీలో ముందు ఈ సాధారణంగా దొరికే బ్రాండ్ల నిషేధంతో మొదలుపెట్టినట్టుగా ఉన్నారు. సరే, మద్యపాన నిషేధం అంటే జనాలు అనుకుంటారు సరే ఓకే, రేట్లు ఎట్లాగో ధరలు పెంచారు. కేసీఆర్ గారు చెప్పినట్టుగా కొంపలార్పే పద్ధతిలోనే ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరలు ఉన్నాయన్న విషయం అది రోజువారీ దానికి అలవాటు పడ్డ ప్రజలందరికీ తెలిసిన విషయమే. దీని మీద విపక్షాలు ఆందోళన కూడా చేశాయి. దానికి మేమేదో మీరు మద్యపానాన్ని ప్రోత్సహిస్తున్నారా అని చెప్పి విమర్శలు కూడా ప్రభుత్వ పక్షం నుంచి వచ్చినాయి. సరే, అవన్నీ తీసి పక్కన పెడదాం. ముందంటే అసలు గవర్నమెంట్ వచ్చాక పరిశ్రమలు, పారిశ్రామికీకరణ ఇవన్నీ ఎట్లా ఉన్నాయో తెలియదు, ఎన్ని కంపెనీలు వచ్చినాయో తెలియదు, కానీ ఇవైతే వచ్చినాయి మద్యానికి సంబంధించిన ఈ బ్రాండ్లు. అంటే ఏదో దొరికిందని తీసుకొచ్చి ప్యాక్ చేసి బ్రాండెడ్ అని కుదరదు కూడా, దానికి కూడా డిస్టిలరీస్ అవి పెట్టాలి. ఎక్కడ పడితే అక్కడ కుటీర పరిశ్రమలాగా ఈ మద్యం తయారీ పరిశ్రమలు పుట్టుకొచ్చినాయి ఈ బ్రాండ్లన్నీ. కొత్త కొత్త బ్రాండ్లకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, వాటిని తయారు చేస్తున్నారు, వాటిని ఇష్టం వచ్చిన రేట్లకి. ఇప్పుడు ఎక్కడైనా ఏంటంటే జనాలకు అలవాటైన బ్రాండ్ అందుబాటులో ఉంటే సరే ధరలు అది వాటిని పెంచినా కానీ జనం ఆగరు. అందుకనే మరి ఇక్కడ ఈ ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని కంపల్సరీగా చేయాలని చెప్పి అనుకుంటుంది కాబట్టి విచిత్రమైన బ్రాండ్లు పెట్టి దానికి విపరీతమైన ధరలు పెట్టి చీ అసలు ఈ తాగుడు వద్దు అనే పరిస్థితి జనాన్ని తీసుకురావాలనుకుందో ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే వీటి వల్ల అంటే అసలు వాటి ప్రామాణికత ఏంటి, ఎట్లా తయారవుతున్నాయి ఏంటి, ఎలాంటి వాటి మీద నియంత్రణ ఏది కూడా లేకుండా మొత్తానికి కొత్త కొత్త బ్రాండ్లు ఇవన్నీ అయితే వచ్చేసినాయి. ఎక్కడ పెడితే అక్కడ పరిశ్రమలు వెలిసిపోయినాయి. మిగతా పరిశ్రమల సంగతి ఎలా ఉన్నా కానీ ఈ పరిశ్రమలు అయితే పుట్టగొడుగులా పుట్టుకొచ్చినాయి, ఆ బ్రాండ్లు అంతే వచ్చినాయి. సరే, ఇవన్నీ ఎవరివి అని చెప్పంటే విపక్షాలు అంటున్నమాట. సరే, వాటి గురించి తెలిసిన అంటే ఆయా ప్రాంతాల్లో షాప్ ఫ్యాక్టరీలు ఉన్నప్పుడు అది ఎవరు పెట్టారు ఏంటి అనేది జనాలకు కూడా తెలిసిపోద్ది. కాబట్టి ఇవన్నీ దాదాపుగా అధికార పక్షం నేతలకు చెందినవే అన్న విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఇక వేరే ప్రజెంట్ రాష్ట్రంలో అయితే అసలు కంప్లీట్గా ఒక ప్రముఖ బ్రాండ్ మద్యం దొరకటం అనేది చాలా గొప్ప, వాడికి ఏదో ఒలింపిక్ మెడల్ కొట్టినట్టుగా పరిస్థితిలో ఉన్నారు జనం అలవాటైనట్టు. దానికి బియర్లు అసలు దొరకవు, బ్రేజర్లు అసలు దొరకవు. ఏమైనా కావాలంటే మనం పక్క రాష్ట్రానికి పోవాల్సిందే. పక్క రాష్ట్రం నుంచి అది అక్రమంగానో సక్రమంగానో తెచ్చుకొని తాగాల్సిన పరిస్థితి, లేదంటే అక్కడ నుంచి ఎవడన్నా చుట్టాలు వస్తుంటే అయ్యా బాబు ఓ బాటిల్ తింటరా అని చెప్పిన బతిని అడుకొని వాడు ఎట్లనో దాచిపెట్టి, అంటే ఆటోమేటిక్గా ప్రభుత్వమే అసలు మద్యం అక్రమ రవాణాన్ని పంచి పోషిస్తున్న పరిస్థితి మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. సరే, ఇంకా జనాల పరిస్థితి ఏంటంటే దీనికి అలవాటు అయిన వాళ్ళు ఇది అసలు ఈ చిత్ర విచిత్రమైన బ్రాండ్లు తీసి మా ఆరోగ్యాలు కూడా చెడిపోతున్నాయి. సరే, ఏదో మాకు మొదటి నుంచి ఉన్న అలవాటు ఆ కష్టం చేసిన వాళ్ళం సాయంకాలం ఏదో ఒక క్వార్టర్ బ్యాగ్ పడుకోవాలనుకునే పరిస్థితిలో ఉంటే ధరలు అందుబాటులో లేవు. మొదట సరే అందుబాటులో కొంచెం ఎక్కువైనా పర్వాలేదు తాగుదామని చెప్పి అనుకున్నా కానీ ఈ బ్రాండ్లు ఏంటి, వీటిని తాగి మా ఆరోగ్యాలు కూడా చెడిపోతున్నాయి,
అసలు ఏంటి పరిస్థితి అని చెప్పి జనం వాపోతున్న పరిస్థితి. అంటే ఆ మధ్యానికి అలవాటు పడ్డ ప్రజలు, జనం అంటే అందరు జనం దీని గురించి పట్టించుకోరనుకోండి. నిత్యం అంటే రెగ్యులర్గా మద్యం తీసుకునేవాడు, లేదంటే అకేషనల్గా మొత్తానికైతే మద్యం ప్రియులు, ఇట్లా ఆలోచించే పరిస్థితి. అంటే ఇక్కడే విపక్షాలు కూడా ఒక మాట చెప్తున్నాయి, అన్ని రాష్ట్రాల్లోనూ లభించే బ్రాండ్లు ఏపీలో ఎందుకు లభించట్లేదు? దీన్ని ఎన్నుకున్న మర్మం ఏంటి అంటే, ఇంతకుముందు మనం చెప్పుకుంది ఎందుకంటే ఇక్కడ ఈ బ్రాండ్లన్నీ కూడా ఇక్కడ స్థానిక వైసీపీ నేతల ఫ్యాక్టరీల్లో నుంచి పుట్టేవి కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ అనుమతులు వాటికి కూడా ఇక్కడ అమ్మటానికి వాటికి అనుమతులు వచ్చినాయి. సో ఇక్కడ స్థానిక నాయకులు ఈ ఫ్యాక్టరీల వల్ల వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు, ఒక 4-5 ఏళ్ళు ఎట్లాగో మళ్ళీ మద్యపాన నిషేధం దశల వారీగా అంటున్నారు కాబట్టి చివరికొచ్చరికి మద్యపాన నిషేధం అమలు చేస్తారు. ఈలోగానే ఉన్నంత వరకు చుట్టేసుకోవాలి, మాక్సిమం వీలైనంత వరకు సంపాదించుకోవాలి అని చెప్పని వాళ్ళ పార్టీ నాయకులకు వాళ్ళు వాళ్ళు ఫ్యాక్టరీలు పెట్టుకొని ఈ బ్రాండ్లన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేశారు అని జనం అనుకుంటున్నారు. సరే ఇది బాగానే ఉంది. అంటే దీనివరకు ఏంటంటే ఇంతవరకు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ విషయం మీద దృష్టి పెట్టినట్టుగా చెప్తున్నారు. అదేంటి అంటే ఇప్పటివరకు అసలు అంటే స్టేట్లో ఏ బ్రాండ్లు ఉండాలి, ఏ లిక్కర్ అమ్మాలి అనేది రాష్ట్ర నియంత్రణలో ఉండేదన్నమాట. ఇప్పుడు అట్లా ఇట్లా ఈ రాష్ట్రాలు ఎవరికి వాళ్ళు నియంత్రణ చేసుకోవటం, వాళ్ళ సొంతంగా ఇట్లా చేసుకోవటం, లేదంటే ఇండియాలో దొరికే ఒక మొత్తం అన్ని కలిపి ఇక్కడ వ్యాపారం చేయడం ఇట్లా లేకుండా ఎవరికి వాళ్ళు కొత్త కొత్త బ్రాండ్లు, ప్రత్యేకించి వికృత పోకడలు అనేవి ఇటు మన ఆంధ్రప్రదేశ్ ఒకటి, తర్వాత తమిళనాడు, తర్వాత కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఇట్లా రాష్ట్రానికి ఉన్న ఈ వెసులుబాటును వాడుకొని విచ్చలవిడిగా చేస్తున్నారు. ఇట్లా కాదు, దీనికి ఇక నుంచి ఒక సెంట్రలైజ్డ్ పాలసీ తీసుకురావాలి. కొత్త బ్రాండ్ ఏదైనా వస్తుంది రావాలి అంటే కనుక కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత శాఖ, అంటే ఇక్కడ రాష్ట్ర ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లాగా కేంద్ర ప్రభుత్వంలో కూడా ఒక సంబంధిత శాఖకు సంబంధించి వాళ్ళు వాళ్ళ అనుమతి తీసుకున్నాకే ఈ కొత్త బ్రాండ్లు పెట్టాలి. సరే ధరల విషయం అంటారా, కొంతమేరకు రాష్ట్రాల ఇష్టం, లేదు దానికి కూడా ఒక యూనిఫామ్గా ఒకటి పెట్టాలనే ఆలోచనలు కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. బ్రాండ్ల విషయంలో మాత్రం కంపల్సరీగా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉండాలి. ఆ అనుమతి ఇచ్చిన తర్వాతే రాష్ట్రాలు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పాటించి తీరాలి అని చెప్పి ఒక కొత్త రూలు తేబోతుందట. అంటే ఇప్పుడు ఇట్లా చూస్తుంటే కనుక ఇప్పుడు ఈ విషయాలన్నీ చూస్తే కేంద్ర ప్రభుత్వం ఏపీ మీద, అట్లాగే ఈ చిత్ర విచిత్రమైన బ్రాండ్లు కుటీర పరిశ్రమలు పెట్టి తయారు చేస్తున్నటువంటి రాష్ట్రాల మీద, వాళ్ళ ఆర్థిక మూలాల మీద, ఎందుకంటే ఆటోమేటిక్గా ఇవన్నీ బ్రాండ్ వచ్చినప్పుడు అదే బ్రాండ్లు దొరికే విధంగా పాలసీ ఉంటుంది. మా నాయకుడిది షాప్ ఫ్యాక్టరీ అయినప్పుడు ఆ బ్రాండే అమ్మాలని చెప్పి చూస్తారు తప్ప వేరే దేశవ్యాప్తంగా దొరికే వాటిని ఇక్కడ అమ్మనివ్వరు. అదే జరుగుతుంది ఏపీలో. కాబట్టి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టింది, ఈ విధంగా ఒక నిర్ణయం తీసుకోబోతోంది అని చెప్పి తెలుస్తుంది. ఇక దీని పట్ల ఆటోమేటిక్గా ఇప్పుడు అవి నడుపుతున్న యజమానులు, అంటే వాళ్ళు నథింగ్ బట్ రాజకీయ నాయకులు, వీళ్ళ అందరిలో కూడా అంటే ఇక మా ఆర్థిక మూలాలు దెబ్బేసే ప్రయత్నం చేస్తోంది బీజేపీ, అంటే కేంద్ర ప్రభుత్వం అన్న ఒక ఆందోళనలో మాత్రం ఇక్కడ ఉన్న స్థానిక ఈ డిస్టిలరీస్, అంటే ఈ మద్యం ఫ్యాక్టరీలు యజమానులు పడ్డట్టుగా తెలుస్తోంది. అంటే ఇక ఆ యజమానులు అంటే నథింగ్ బట్ వైసీపీ పార్టీ కూడా ఆ ఆందోళనలు పడింది. మా ఆర్థిక మూలాలు దెబ్బతినే రోజు దగ్గరలోనే ఉంది, కేంద్ర ప్రభుత్వం చూసి కొట్టింది అని ఒక ఆలోచనలోకి వచ్చేసినట్టుగా తెలుస్తోంది.